నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలో నేటి నుంచి 62 రోజుల పాటు చేపల వేట నిషేధంలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం జలాశయం వద్ద మత్స్యశాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. ఆ శాఖ ఏఈఎస్ శ్రీనివాసులు వ్యాపారస్తులు స్థానిక మత్స్యకారులతో సమావేశం నిర్వహించి ఎవరైనా అక్రమంగా చేపల వేట చేస్తే మత్స్యశాఖ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక మత్స్యశాఖ అధికారులు తదితరులు ఉన్నారు. నిబంధనల ప్రకారం సోమశిల రిజర్వాయర్లో వేట నిషేధించడం అయినది. ఈరోజు ఈ రెండు నెలలు తల్లి చేపలు గుడ్లు పెట్టి అవి పిల్లలు చేసిన దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ ఉత్పత్తి పెరగటమే వల్ల లోకల్లో ఉన్నటువంటి మత్స్యకారులకు జీవనోపాధి ఎక్కువగా మెరుగుపడుతుంది. కాబట్టి అందువలన ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 30వ తారీఖు 31 వరకు 62 రోజులు వేట నిషేధం జరుగుతుంది. కాబట్టి మత్స్యకారులు దీంతో వేట చేయి మత్స్యకారులు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఈ యొక్క బ్యాన్ పిరియడ్ని ఇంప్లిమెంట్ చేసి డిపార్ట్మెంట్ వారికి సహకరించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ఇతర పరిస్థితుల్లో మీరు వయలేషన్ తప్పి వేట చేస్తూ పట్టుబడిన ఎడల మీ మీద మత్స్యశాఖ యాక్ట్ ప్రకారం మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునబడుతుంది. కాబట్టి సోదరులందరూ కూడా అన్న డిపార్ట్మెంట్ వారికి సహకరించవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం. టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూరు మండలానికి విచ్చేయించిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎంటీయూసీ మండలాధ్యక్షుడు.